ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిశ్రతే వాణీ జనుకన్యా ప్రవాహవత్। WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఇవాళ చెప్పుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఒక్కొక్క లగ్నానికి అంటే మేషం నుంచి మీనం వరకు లగ్నాలు ఉంటాయి మనకి। ఎలా అయితే రాశులు ఉంటాయో మేషరాశి నుంచి మేషము వృషభము మిథునము కర్కాటకము సింహం ఇలా మీనం వరకు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా మనం జన్మించినప్పుడు ఏర్పడినటువంటిది లగ్నము అంటే మనం ఏ సమయంలో పుట్టాము। రాశి రెండున్న రోజులు ఉంటాయి, లగ్నం 2 గంటలు ఉంటుంది సుమారుగా। కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లగ్నంలో జన్మించినప్పుడు అదే రోజు జన్మించినప్పటికీ ఒక్కొక్క సమయంలో జన్మించడం ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ ఉంటాయి। బికాజ్ ఆఫ్ లగ్నం బట్టే మనకి యోగాలు ఏర్పడతాయి, లగ్నం బట్టే గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్ చేస్తాము మనము, ఆ యొక్క గ్రహాలు ఉన్నటువంటి స్థితిని బట్టి వారి వారి లైఫ్స్లో అటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి। అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఇంకోళ్ళకి ఉపకరంగా చెందేటువంటివి కావచ్చు। సరే, ఇక్కడ మనం విషయానికి వచ్చినట్లయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటిది మీ లగ్నం బట్టి, అంటే మీరు ఏ లగ్నంలో జన్మించారో దాన్ని బట్టి మీ పిల్లల భవిష్యత్తు, అలాగే మీ పిల్లలకి ఎటువంటి విషయాలు చేయడం ద్వారా వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటిది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు। అంటే ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి మేష లగ్నం అనుకుందాం, ఒక వ్యక్తిది మేష లగ్న జాతకుడి యొక్క సంతానానికి ఎటువంటి పరిహారం చేసుకోవడం ద్వారా, లేదా వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది, మరియు వారికి ఎటువంటి దానం ఇవ్వడం ద్వారా వారి పేరు మీద వాళ్ళ యొక్క విద్య కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఆయువు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ ఎలా మనం పెంచుకోవచ్చు, ఎందుకంటే గమనించినట్లయితే ఒక ఏజ్ వరకు ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళ వరకు ఆడుతూ పాడుతూ గడిపేస్తాడు, 15 ఏళ్ళ తర్వాత కొంచెం అతని విద్యా సంబంధించిన కెరీర్ సంబంధించిన దానికోసం పాటు పడతాడు, ఒక 5 ఏళ్ళు వచ్చాయి అనగానే వెంటనే వివాహం చేసుకోగానే అతని తర్వాత ఆలోచించేది కేవలం వాళ్ళ పిల్లల కోసం మాత్రమే। ఏం చేసినా కానీ, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేస్తున్నా సరే సంతానం కోసమే చేస్తూ ఉంటాం। అలాంటప్పుడు మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ వారి యొక్క సంతానానికి అన్ని విధాలా బాగుండాలి అంటే ఇంకా ఏం చేయాలి? ఎందుకంటే చూడండి, మీరు కనుక గమనించినట్లయితే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీ పూర్వీకులు లేకపోతే మీ తల్లిదండ్రులు చేసిన ఏదో ఇబ్బంది మిమ్మల్ని వెంటాడుతుందనో, లేనట్లయితే ఎవరికైనా ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది నుంచి బయటపడ్డప్పుడు మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం అండి అంటూ ఉంటారు। అంటే ఏంటి ఇక్కడ, ఒక వ్యక్తి జాతకం ఏదైతే ఉంటుందో ఆ యొక్క వ్యక్తి జాతకంలో తల్లిదండ్రులు చేసినటువంటి విషయాలు కూడా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి। అంటే ఎటువంటి శుభకర్మలు చేస్తే పిల్లలకు చక్కగా యోగ్యవంతంగా ఉంటుంది, ఏ ఏ లగ్నాల వాళ్ళు ఎటువంటి కర్మలు చేయడం ద్వారా, అది గోసేవే కావచ్చు, దేవతార్చనే కావచ్చు, సమాజ సేవే కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి నేచరే కావచ్చు, ఇవన్నీ కూడా పిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తాయి వీళ్ళు చేసేటువంటి ప్రతి పని, ఆ రకంగా ఇవాళ మనము ఒక్కొక్క లగ్నానికి మేషం నుంచి మీనం వరకు చెప్పుకుంటూ ఉందాము। ఇందులో పర్టికులర్గా ఏంటంటే మీ పిల్లల యొక్క నేచర్ వస్తుంది, అదేవిధంగా వారు ఎటువంటి రంగాల వైపు వెళ్తే ఎక్కువగా వాళ్ళకి ఆదాయం కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు ఎలా ఉంటాయనేటువంటిది వస్తుంది, ఎటువంటి దానము చేయడం ద్వారా వారికి ఆయువు ఆరోగ్యాలు పెరుగుతాయనేటువంటిది ఉంటుంది। సో ఇక్కడ నుంచి మనం మొదటి నుంచి అంటే ఒక్కొక్క లగ్నం గురించి మనం చెప్పుకుంటూ ఉందాం। ఇక 4వ లగ్నమైనటువంటి కర్కాటక లగ్నం వారికి ఎలా ఉండబోతుంది, అంటే కర్కాటక లగ్నం సంతానానికి మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సహజంగానే కర్కాటక లగ్నం అంటే
మీరు చూసే ఉంటారు ఎండ్రికిచ్చి ఉంటుంది, వీరు సహజంగా అలర్ట్గా ఉంటారు. కర్కాటక లగ్నం వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే అలర్ట్నెస్. మీరు చూడండి సముద్ర తీరాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నామని అలా కనబడుతున్నట్టు టక్కర కన్నీసం లభిస్తుంది. అంటే ఎటైనా మూవ్ అయ్యే తత్వం ఉంటుంది కర్కాటక లగ్నం వారికి. మరి వారి సంతానం ఎలా ఉంటారు, వారి సంతానం యొక్క తత్వం కనుక మీరు తీసుకున్నట్లయితే ఎనీ కర్కాటక లగ్న 10,000 జాతకాలు తీసుకొని చూడండి, అందులో 90-90% ఆఫ్ పీపుల్ యొక్క సంతానము సెల్ఫ్గా లేవారికి కాంపిటేటివ్గా ఉంటారు వాళ్ళు. మాకు ఒకరు వచ్చి ఒకరికి ఒకరు ఎవరైనా వచ్చి వాళ్ళతో కాంపిటీషన్ అని చెప్పి పిలవక్కర్లేదు, వాళ్ళు సెల్ఫ్ కాంపిటేటివ్గా ఉంటారు. నేను గెలవాలి, నేను ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి, నా సత్తా నేను చూపించుకోవాలని తత్వం వాళ్ళ పిల్లల్లో ఉంటుంది. అలాగే చిన్న చిన్న విషయాలు కూడా కొంత ఘర్షణ పడుతూ కూడా ఉంటారు పిల్లలు. అయితే ఈ కర్కాటక లగ్న సంతానానికి ఉన్న గొప్ప యోగం ఏంటంటే ఇట్ సెల్ఫ్ యోగమే వాళ్ళకి గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో కొంత వెళ్ళేటువంటి యోగం ఉంటుందండి. ఇది ఒక గొప్ప యోగం వీరికి. సరే ఇక్కడ మనము కాన్సెప్ట్ ఏం చెప్పుకుంటున్నాము అంటే వారికి చక్కటి విద్య రావాలంటే ఏం చేయాలి, కర్కాటక లగ్నం యొక్క సంతానానికి. అలాగే ఉద్యోగాల్లో చక్కగా సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి, అదేవిధంగా వారి యొక్క ఆయువు ఆరోగ్యము బాగుండాలంటే ఏం చేయాలి చెప్పుకుంటున్నాను. మొండితనం ఎలాగైనా సాధించాలనేటువంటి తత్వం, సెల్ఫ్ కాంపిటేటివ్గా ఉండడం, ఇటువంటి లక్షణాలు బలంగా ఉంటాయి. అంటే ఏదైనా సాధించడానికి సామర్థ్యం ఉంటుంది వాళ్ళలో, పని చేయగలుగుతారు, టైమింగ్ బాగా మెయింటైన్ చేయగలుగుతారు కర్కాటక లగ్న పిల్లలు. అంటే వాళ్ళ సంతానం చూసుకున్నట్లయితే సరే ఇక్కడ మనం విషయానికి వచ్చినట్లయితే సహజంగా వీరికి విద్యా సంబంధించినటువంటివి ఎక్కువగా కమ్యూనికేషన్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ ఆర్ ఏదైనా కానీ లావాదేవీలకు సంబంధించిన వీటికి సంబంధంగా వీరికి ఎడ్యుకేషన్. అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనము వీరి యొక్క ఎడ్యుకేషన్ సమయంలో మీరు చూసినట్లయితే ఉన్న ప్రదేశం కాకుండా కర్కాటక మధ్యలో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఎక్కువ జర్నీ చేయాల్సిన స్థితి కానీ ఉంటూ ఉంటుంది. అందులో సగం వీరికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధం విషయంలో. మీరు గమనించినట్లయితే ఉంటే అద్భుతమైనటువంటి జ్ఞానం సూపర్గా ఎదురేస్తుంటారు కర్కాటక సంతానము, లేనట్లయితే వారు చాలా యావరేజ్గా చదివేటువంటి యోగంలో ఉంటారు. ఏ రెండింటిలో ఒక దాంట్లో ఉంటుంది, మధ్యలో ఉంటారు అసలు చాలా యావరేజ్గా చదివేటువంటి. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన యోగం అంతే పడుతుంది కర్కాటక లగ్న సంతానానికి. అలాగే వారికి ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అంటే స్థిరంగా ఉండేటువంటి లగ్నాలకు ఉన్నటువంటి తత్వాలు అవన్నీ కూడా. సరే ఇక్కడ వీరికి చక్కగా చదవాలండి మా పిల్లవాళ్ళు అని చూసినట్లయితే విద్యలో కొంచెం యావరేజ్గా ఉన్న జ్ఞానంలో అపారంగా ఉంటారండి గుర్తుపెట్టుకోండి. కాబట్టి చదవాలి అంటే మీరు చేయాల్సినవి సింపుల్గా మీరు చేయాల్సినటువంటిది వారికి బెల్లం దానంగా ఇవ్వడం కానీ గోవుకి తినిపించడం నేర్పించండి. ఆవుకి తినిపించడం కానీ బెల్లముని దానంగా ఇవ్వడం కానీ నేర్పించండి మీ పిల్లలతోని. చక్కగా ఏం లేదు, ఒక అరకిలోనో పావు కిలో బెల్లం తీసుకోండి, ఎక్కువ కిలోలు కిలోలే ఒక్కర్లేదు. సింపుల్గా తీసుకొని చక్కగా ఉదయాన్నే స్నానం చేసి శనివారం నాడు దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళడం, చక్కగా భగవద్ దర్శనం చేసుకోవడం, దానం ఇవ్వడము, అక్కడ కాసేపు కూర్చోవడము, రావడము. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దానం ఇవ్వమని కాలు కడుక్కుంటారు, అలా కడుక్కోకూడదు. దానం ఇవ్వగానే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయగానే కాలు కడిగేసుకుంటూ ఉంటారు. సో మీరేం చేయండి అంటే ఇది అలవాటు చేయండి, మీరే చూస్తారు వాళ్ళకి అప్పటి వరకు సబ్జెక్ట్ అర్థం కాకుండా ఉన్నటువంటి వారు కానీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి వారు కానీ తెలియకుండానే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరగడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఇక అదేంటి సహజంగా మనం ఏమనుకున్నాం కర్కాటక సంతానానికి కొన్ని గవర్నమెంట్ యోగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 10 మంది ఇప్పుడు చూడండి, 10 మంది అప్లై చేసినప్పుడు ఆ 10 మందిలో ఒక 4 వచ్చినట్లయితే ఆ 4 వీళ్ళు ఒకరు ఉంటారు ఖచ్చితంగా. సో వీరికి మరింత అద్భుతంగా వీళ్ళు జాబ్స్లో సెట్ అవ్వాలి, చక్కగా వీళ్ళు ఆర్థికంగా స్థిరపడాలి అంటే సింపుల్గా ఏం లేదు, గురు రవి గ్రహాల దగ్గర దీపారాధన నేర్పించండి,
చిన్నప్పటి నుంచే, ఎందుకంటే నేను మీకు చిన్నప్పటి నుంచి అని ఎందుకు చెప్తున్నానంటే ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచే, ఒక ఎయిత్ నైన్త్ సెవెంత్ నుంచి, ఎందుకంటే అప్పుడు కొంచెం వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళగలుగుతారు ఎక్కడికైనా కానీ. ఏడో తరగతి వచ్చిందని కానీ స్వతంత్రంగా టెంపుల్కి వెళ్ళగలుగుతారు, స్వతంత్రంగా కొంచెం వెళ్ళేటువంటి జ్ఞానము గుర్తుపెట్టుకునే ఇది వాళ్ళకు వస్తుంది. ఆ సమయం నుంచి మీరు ఏం చేస్తారంటే వీరికి సూర్యభగవాను యొక్క ఆరాధన నేర్పించండి, సూర్యాష్టకం నేర్పించండి. మీరు చూడండి వాళ్ళకి మెయిన్గా వృశ్చిక లగ్నానికి అంటే ఐ మీన్ కర్కాటక లగ్న సంతానానికి ఇంకొక ఇన్బిల్ట్ యోగా ఏముంటుందంటే పేరు బాగా వస్తుందండి వాళ్ళకి. నేమ్ అండ్ ఫేమ్ వచ్చే యోగాలు బలంగా ఉంటాయి వాళ్ళ సంతానానికి. దానికి మీరు కనుక వాళ్ళ సంతానానికి ఇది కనుక నేర్పించగలిగితే, సూర్య అష్టకము ఆదిత్య హృదయం కనుక మీరు నేర్పించగలిగితే అంతకు అంటే మీరు ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా మీరు ఇది నేర్పించగలిగితే దానికంటే అద్భుతమైనటువంటి యోగాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు, అంతకంటే ఎక్కువ ధనాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు మనం సంపాదించి పిల్లలకి ఇవ్వడం కాదు, వాళ్ళు సంపాదించుకునేలాగా వాళ్ళ భవిష్యత్తులో అద్భుతంగా ఉండేలాగా తయారు చేయగలగాలి. అది మనం సొంతంగా నేర్పించే కొన్ని ఉంటే కొన్ని భగవత్ శక్తి ద్వారా వస్తూ ఉంటుంది, గ్రహ ఆరాధన ద్వారా వస్తూ ఉంటుంది. గ్రహాలు భగవంతుడు వీళ్ళందరూ తోడ్పడుతూ ఉంటారు, వీళ్ళకి అలవాటు చేయడం ద్వారా చక్కటి సెటిల్మెంట్ అవ్వడం జరుగుతుంది. మరియు వీళ్ళు ఎక్కువగా మెడికల్ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ వీటిలో ఉండడం జరుగుతూ ఉంటుంది, మెడికల్ ఫార్మసీ గవర్నమెంట్ ఈ సెక్షన్స్లో ఉంటారు మీరు కనుక చూసినట్లయితే. అలాగే మరి ఆయువు ఆరోగ్యము, ఆరోగ్యానికి మాత్రం సింపుల్గా ఒకటే లాజిక్, ఇక్కడ కుమారస్వామి కానీ కార్తికేయ స్వామి కానీ ఆరాధన చేయడం లేదా ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన నేర్పించడం అంటే ఒక 40 డేస్ అట్లా ఎవ్రీ ఇయర్ ఉండడం కానీ, లేదు రెగ్యులర్గా నేను ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్తానండి, మీ పిల్లలకి అది అలవాటు చేయండి. మీరు చేయడం కాదు, ప్రతిదీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే నేను చేసేస్తానండి నేను చేసేస్తానండి అంటూ ఉంటారు. దాని ద్వారా మీ పిల్లలకు తెలియదు వాళ్ళకి ఆయువు ఆరోగ్యము లేనట్లయితే, వాళ్ళకి సంతానం కానీ లేనట్లయితే, వారికి చక్కటి భవిష్యత్తు కానీ ఎలా వచ్చింది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు, రేపు పొద్దున వాళ్ళు పాటించకపోవచ్చు. ఎప్పటికీ మనం వాళ్ళతోనే కంటిన్యూస్గా లైఫ్లో ఉండాలని కోరలేదుగా, ప్రతిదీ చెప్పాలనుకోలేదు. కాబట్టి ఏంటంటే మీరు అలవాటు చేయండి, ఆంజనేయ స్వామికి అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి వచ్చేటువంటి అనవసరమైన అనారోగ్యాలు, అనవసరంగా బాధపడేటువంటి దీని నుంచి బయటపడతారు వాళ్ళు, ఖచ్చితంగా బయటపడతారు. ఏదో కేవలం నేను చిన్నగా చెప్పట్లేదు ఈ విషయాన్ని, ఖచ్చితంగా బయటపడతారు. అలాగే ఆయుర్దాయం చాలా ముఖ్యమైనటువంటిది, ఆయుర్దాయం అనేటువంటిది వీరికి, ఆయుర్దాయం అనేటువంటిది వీరు విష్ణువు యొక్క ఆరాధన చేయడం ద్వారా, విష్ణు సహస్రనామాలని వినడం ద్వారా అంటే శ్రవణం చేయమని చెప్తుంది శాస్త్రం, ఖచ్చితంగా ఆయుర్దాయం అనేటువంటిది పెరిగి తీరుతుంది. అయితే వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ బ్యాంకింగ్ ఫైనాన్స్ గవర్నమెంట్ రిలేటెడ్ అదేవిధంగా ఈ ఏమంటారు ఈ ఖనిజాలు, మనకి ఒకవేళ బిజినెస్ పీపుల్ అయినట్లయితే మీ పిల్లలు మైన్స్ సంబంధించిన, మెడికల్ రిలేటెడ్ ఫార్మసీ రిలేటెడ్ సంబంధించిన ఈ వైపు ఉంటుంది వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ యొక్క రూట్ కానీ ఇదంతా కూడా. ఆ రకంగా మీకు స్థిరంగా ఉండేటువంటి యోగాలు మళ్ళా మీ పిల్లల జాతకాలలో వాళ్ళకి ఎటువైపు వెళ్తే బాగుంటుంది, ఏ రంగాల్లో వెళ్తే చక్కగా దూసుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి యోగాలు లేక కాదు, ఉన్న యోగం వైపు మనం వెళ్ళట్లేదు. ప్రతి ఒక్కరికి ఇస్తారు భగవంతుడు, భగవంతుడే కాదు మనం చేసిన పుణ్యం మనతో వస్తుంది, ధనయోగం రూపంలోనో సంతాన యోగం రూపంలోనో రకరకాల రూపాల్లో మనం ఆ రూట్లో వెళ్ళము. ధనయోగం ఇటుంటే మనం ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాం, ధనయోగం వైపు వెళ్ళకపోవడం వల్ల డబ్బులు రావట్లేదు అనుకుంటూ ఉంటాం. సో ఇది చేయించండి, చక్కటి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.